మదిలోని భావాలను మధురంగా పలికించే దిల్సే. సందడి సందడి చేస్తారంట. నేను ఒకటి చెప్తా అంటే ఎందుకు సందడి చేస్తా అంటే రీజన్ ఉంది. అందరు అంటారు అరే అమ్మ జీవితం నువ్వు అట్లుండరా ఇట్లుండరా నువ్వు హీరోవిరా అరే లొకేషన్లో కొంచెం హీరో లెక్క మెయింటైన్ చేయరా అది అంటారు. దీని అమ్మ నేను ఇందాకే చెప్పిన నేను ఒక అరే ఈడ ఇంటికి వెళ్తే సగం పంచాయతీ ఫ్యామిలీ అయిపోతుంది, ఇక్కడ సగం పంచాయతీ ఇక్కడ ఒక ఫ్యామిలీ ఉన్నది కదా. నాకు సీరియల్ ఇండస్ట్రీ అనేది అత్త మామ అమ్మ మరదల్ పెళ్ళం అది ఇది అని చెప్పేసి నాకు ఇంత ఉంది నాకు ఇక్కడ. సో ఇక్కడ ఏదైతే ఫ్యామిలీ వీళ్ళు కూడా ఒక ఫ్యామిలీ టైప్. ఇక వీళ్ళ ముందు నేను హీరో లేకుండా ఉండేది, వీళ్ళ ముందు నేను యాటిట్యూడ్ చూపించుండేది. టెక్నీషియన్ ప్రతి ఒక్క లైట్ మ్యాన్ అరే లైట్ మ్యాన్లు ఎవరన్నా చూస్తే ఇజ్జదు పోతే లైట్ మ్యాన్ల దగ్గరికి వెళ్ళి కూర్చుంటున్నావు, లైట్ మ్యాన్ల దగ్గరికి వెళ్ళి మజాకులు చేస్తున్నావు అంటే అరే వాళ్ళ లైట్ మ్యాన్ అయితే వాళ్ళ పని వాళ్ళు లేకపోతే మనం షూటింగ్ చేయగలుగుతామా లేదు కదా. నేను ఈవెన్ ఒక ప్రొడక్షన్ బాయ్ నుంచి నేను ఈవెన్ ప్రొడ్యూసర్ దాకా అందరూ ఎవరి వర్క్ వాళ్ళది, ఎవరి ప్రొఫెషనల్ వాళ్ళది. ఎవ్వరు లేకున్నా ఎవరి వర్క్ నడవదు. మేము లేకపోతే డైరెక్టర్ వర్క్ నడదు, డైరెక్టర్ లేకపోతే ప్రొడ్యూసర్కి వర్క్ నడదు, ప్రొడ్యూసర్ లేకపోతే ఛానల్కి వర్క్ నడవదు. సో ఎన్ని లింక్స్ ఉన్నాయి, ఎవరి పనులు అది చేసుకుంటున్నారు కాబట్టి ఇందులో ఈగోలు యాటిట్యూడ్లు ఇందులో నా బిల్డప్లు హీరో లెక్క ఉండడం అవన్నీ ఎందుకు అవసరమా? అందరితో సరదాగా ఉండాలి. దీని అమ్మ జీవితం ఆడికి పోతే 10 మందికి చెప్పుకోవాలి అరే మనోడే అది ఇది అని చెప్పేసి, అరే మా తమ్ముడు రా అని చెప్పేసి చెప్పుకోవాలి, నా ఫ్రెండ్ రా అని చెప్పేసి చెప్పుకోవాలి. అట్లుండాలి కానీ అందుకే నేను సరదాగా ఉంటాను. నేను లొకేషన్లు ఎప్పుడు నేను హీరోలా ఉండాలి హీరోలా బిహేవ్ చేయాలి అది అని చెప్పి నేను ఎప్పుడు అనుకోను. నేను దట్స్ ద థింగ్ అంతే. బెస్ట్ అచీవ్మెంట్ అంటే అచీవ్మెంట్ అనేది నేను చెప్పాను కదా ఇందాక. సో నా ఫ్యామిలీ నా మా డాడీకి ఒంట్లో బాగాలేనప్పుడు ఐ టుక్ ద రెస్పాన్సిబిలిటీ ఫర్ 6 మంత్స్. సో నాకు ఇది ఒక ఐ ఫెల్ట్ సాటిస్ఫైడ్ అనమాట. దిస్ ఇస్ మై అచీవ్మెంట్ అని నాకు అప్పుడు అనిపించింది. అట్ ది సేమ్ టైం ఫస్ట్ టైం నా లైఫ్లో ఒక స్టేజ్ మీద ఒక జెమ్నీ అవార్డ్స్లో నేను బెస్ట్ డెబ్యూట్ అవార్డు తీసుకున్నాను. సో అదొక హ్యాపీగా అనిపించింది. సో ఆ విషయంలో అయితే నేను ప్రభు నాకు థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఆ టైం వరకు నేను సీరియల్ అనేది చీప్గా తీసుకున్నాను కదా, చీప్గా అనుకునేవాడిని కదా. అలాంటిది ఆ ప్రౌడ్ మూమెంట్ ఎప్పుడైతే నాకు వచ్చిందో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అరే అమ్మ సాధించరా భయ్ సాధించండ్రా భయ్ అని చెప్పేసి అవార్డు ఇట్లా పట్టుకొని ఇట్లా ఉన్నప్పుడు ఆ జెమ్నీ అవార్డ్ ఫంక్షన్ స్టేజ్ మీద యజాలిగా జీవితానికి అనుకున్నా. కానీ ఇంకా మెనీ మోర్ టు కమ్, ఎందుకంటే ఐ బిలీవ్ ఆన్ మై సెల్ఫ్, ఐ బిలీవ్ ఆన్ మై టాలెంట్, ఐ బిలీవ్ ఆన్ మై యాక్టింగ్ అండ్ నేను నాలా ఉంటా, నేను నా ప్రయత్నం నేను చేసుకుంటూ వెళ్ళిపోతా. ఇంకా చాలా ఉన్నాయి అలాంటివి రావాల్సినాయి. సో పెద్ద అచీవ్మెంట్ అయితే ఒకటి అనుకుంటున్నాను, అది జరిగితే మాత్రం ఇంకా సూపర్. జీవితం మీద విరక్తి పుట్టిన క్షణం, జీవితం మీద విరక్తి నాకు ఎప్పుడు డైలీ పుడితేనే ఉంటుంది. నా పనులు అవ్వనప్పుడు, ఎవడన్నా నన్ను ఏమన్నా అన్నప్పుడు జీవితం మీద విరక్తి పుడుతుంది. డైలీ పుడితేనే ఉంటుంది, అది ఒక్కసారి అని కాదు, డైలీ ఒక 2 డేస్కి ఒకసారైనా పుడుతుంది. ఎవడన్నా నన్ను నా ఫ్రెండ్ గాడే నన్ను ఏమన్నా అన్నాడు అనుకో, దీని అమ్మ జీవితం ఎందుకు రాబోయి, అమ్మ అవసరం ఆ ఫ్రెండ్షిప్లు ఈ ఫ్రెండ్లు తొక్క తోటకు అయ్యి అందుకు జీవితం మీద పుడుతుంది. అంటే చిన్న చిన్న రీజన్లకే జీవితం విరక్తి పుడుతుంది తప్ప ఇంకా వేరే రీజన్స్ ఏం జీవితంలో ప్రతి ఒక్కడి విరక్తి పుడుతుంది. జీవితంలో పని చేసేటోడు ఏ పని నేనే ఈవెన్ అనిల్ అమ్మానికి కూడా అని ఉంటుంది అనిపించి ఉంటుంది, దీని అమ్మ జీవితం ఎందుకు రాబోయి అని చెప్పేసి అనిపించి ఉంటుంది. ప్రతి ఒక్కడు ఒక డైలాగ్ కొడతాడు,
వచ్చింది నీ అమ్మ జీవితం చి అని అనుకుంటాడా లేదా? అనుకుంటాడు కదా ప్రతి ఒక్కడు. అంటే అది ఎప్పుడు చిన్న చిన్న వాటికి వస్తాయి అంతే, పెద్దగా ఏమైతే ఎప్పుడు అనిపించలేదు. లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్డ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. ఇప్పుడు యాజ్ ఆఫ్ అయితే అరేంజ్ మ్యారేజెస్ అప్పుడే మూసుకొని మా అమ్మాయి చెప్పింది నేను చేసుకుంటా, ఎందుకంటే ఎప్పటికైనా వాళ్ళే నాకు దిక్కు కాబట్టి. హిందూ ముస్లిం అలాంటి పట్టింపులు ఉండవని విన్నా? లేవు. నాకెందుకు లేవు అంటే బేసికల్లీ మాది గోదారికని, కరీంనగర్ డిస్ట్రిక్ట్. మా కరీంనగర్లో గోదారికనలో ఎట్లుంటుంది అంటే, ఏమన్నా వరంగల్లా కరీంనగర్లో గోదారికనలా కానీ అదంతా మా పంచాయతీ ఎట్లుంటాయంటే, ఎవ్వరు అసలు ఆ ఫీలింగ్ అనేది అసలు చిన్నప్పటి నుంచి ఆ ఫీలింగ్ అనేది ఉండదు. నువ్వు చిన్నప్పటి నుంచి ఎట్లా పెరిగినావు అనేది ఒకటి ఉంటుంది. ఇప్పటికి కూడా నేను స్పష్టంగా తెలుగు మాట్లాడుతున్నాంటే కారణం ఏంటంటే నేను గోదారికనలో పెరిగినా కాబట్టి. సో నేనేంద మాది ఎట్లుంటుంది అంటే, మేము ఒకవేళ గణేష్ చతుర్థి అప్పుడు మేము డ్యాన్స్ చేసేవాళ్ళము. మేము ఏంటంటే పొట్లాలు మన ఏమంటారు పులిహార పొట్లాలు పంచేవాళ్ళము. దీని అమ్మ జీవితం అది ఏమంటారు మన ఆరెంజ్ కలర్ అది కట్టేసుకొని అదొక ఇదిగా ఫీల్ అయ్యేవాళ్ళము. ఒక మాస్గా ట్రాక్టర్ ఎక్కి కూర్చునే వాళ్ళము. మా పండగ వచ్చినప్పుడు వాళ్ళు మా ఈద్గాకి వచ్చేవాళ్ళు. మా అమ్మ నేను కూడా వస్తా పదా అని చెప్పేసి వచ్చేవాళ్ళు. సో మాకు అక్కడ సింగరేణి క్వాలిటీస్ కంపెనీ లిమిటెడ్లో మాకు అలాంటి ఫీలింగ్స్ ఎప్పుడు ఎలా అలా అంటే అసలు ఆ ఫీలింగ్ అనేదే లేదు మా సింగరేణి వాళ్ళకి. సో అలా నేను మెరిగాను కాబట్టి నాకు ఎప్పుడు అలాంటి ఫీలింగ్ లేదు, రాదు కూడా. నా లైఫ్లో ఎప్పుడైతే ఎప్పుడన్నా వచ్చింది అంటే అది ఎప్పుడంటే, నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు ఒకసారి హిందూ ముస్లిం ఒకసారి ఓల్డ్ సిటీ జరిగి ఒకసారి గొడవ జరిగింది. నేను అక్కడ ఏంది మన ఈడ మన ఈ బస్టాండ్ అయింది ఇమ్లీ బస్టాండ్ దగ్గర దిగినప్పుడు, అరే అక్కడ గొడవ అవుతుంది హిందూ ముస్లిం అక్కడ ఆ ఏరియాకి వెళ్ళొద్దురా అది ఇది అని చెప్పేసి అన్నారు. ఆ టైంలో మాకు ఫోన్ చేసి వచ్చినప్పుడు ఇంత ఘోరంగా ఉన్నదా అని చెప్పేసి అప్పుడు నాకు తెలిసింది హిందూ ముస్లిం గొడవలు హిందూ ముస్లిం అని చెప్పి డిఫరెన్స్ నాకు అప్పుడు తెలిసింది తప్ప నాకు అప్పటిదాకా మళ్ళీ మాకు అలాంటి ఏం లేదు. సో ఈవెన్ మేము ఫైవ్ టైమ్స్ నమాజ్ అవుతాను నేను ఈవెన్ అంటే వెన్ ఎవర్ ఐ గెట్ టైం సో ఐ గో ఫర్ నమాజ్ అండ్ నేను అల్లాని ప్రే చేస్తా. అట్ ది సేమ్ టైం మళ్ళీ ఎప్పుడన్నా నాకు ప్రొఫెషనల్ విషయంలో వచ్చేసరికి నాకు ప్రొఫెషనల్ విషయంలో మేము ఎప్పుడన్నా మూవీ ఓపెనింగ్ కానీ లేకపోతే సీరియల్ ఓపెనింగ్ కానీ ఏదైనా ఉన్నప్పుడు పూజ మాత్రం మేము గుడిలో చేస్తాం ఈవెన్ ఐ గో దేర్. సో ప్రొఫెషనల్గా నేను ఎప్పుడు అలాంటి ఫీలింగ్స్ మాత్రం నేను ఎప్పుడు పెట్టుకోలేదు. ఇప్పటికి కూడా మా కెమెరా డైలీ మా సీరియల్కి కెమెరా ఆన్ చేసినామంటే ఈవెన్ మూవీస్లో కెమెరా ఆన్ చేసినామంటే హారతి ఇస్తారన్నమాట కెమెరాకి. సో ఆ హారతి ఇచ్చేటప్పుడు కూడా నేను అది వెలిగించి హారతి ఇస్తాము ఈవెన్ నేను ఐ డూ దాట్. సో అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు. నన్ను బేసిక్గా నా పెద్ద మిస్టేక్ ఏమైనా చేశానంటే నేను చెప్తాను కదా నేను ఒకసారి రాహుల్ అని పేరు చేంజ్ చేసుకున్నాను ఒకసారి. ఎందుకు చేంజ్ చేసుకున్నానంటే ఎవడో గుట్టంగాడు వచ్చి అరే నువ్వు సోయల్ అని పెట్టుకుంటే ఎవరు నీకు ఇక్కడ ఆఫర్స్ ఇవ్వర్రా అని చెప్పేశాను అని అనేసరికి అది విని నేను రాహుల్ అని పెట్టుకున్నా. ఎప్పుడైతే రాహుల్ అని పేరు పెట్టుకున్నాను మా అమ్మ నాన్న పేరు ఎప్పుడైతే కాదని పెట్టుకున్నానో అప్పుడే నాకు తెలిసి ఇంకా నా లైఫ్ కొంచెం డౌన్ అవుతూ వచ్చింది. మా అమ్మ నాన్న పేరు పెట్టింది ఏదైతే ఉందో చిన్నప్పుడు ఊరికే ప్రతి రిలీజియన్లో ఊరికే పేర్లు పెట్టారు వాళ్ళు. ఒక కొన్ని వాళ్ళు రీసెర్చ్ చేసి వాళ్ళ సంథింగ్ ఏదో వాళ్ళు ఇది చేసి ఒక మంచి పేరు పెడతారు. ఆ చిన్నప్పటి నుంచి ఆ పేరు పిలిచి ఆ పేరుకున్న మీనింగ్ మనలో స్టార్ట్ అవుద్ది అన్నమాట. సో దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. ఆ సడన్గా చేంజ్ చేసాం అనుకోండి మళ్ళీ సడన్గా స్టార్టింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో అందుకే నేను ఏంటంటే మళ్ళీ ఐ టర్న్ ఇట్ టు సయ్యద్ సోహెల్ నా పేరు అలా నేను కంటిన్యూ చేసుకున్నాను. ఎందుకంటే నేను చెప్తున్నా నేను ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా నా ఫ్రెండ్స్ కానీ నా ఇప్పుడు వచ్చే డైరెక్టర్స్ కానీ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ కానీ ఎవరికి రిలీజియన్ ఫీలింగ్ కానీ క్యాస్ట్ ఫీలింగ్ కానీ అలాంటిది ఏం లేదు. సో ఈవెన్ నాకు కూడా లేదు. సో ఐ హోప్ ఎదుటోడు వచ్చి ఏమైనా ఫీలింగ్ పెట్టుకుంటే ఏ వాన్ కర్మ అది నా కర్మ అని చెప్పి నేను ఎప్పుడు అనుకోను. ఎందుకంటే ఐ బిలీవ్ ఆన్ మై సెల్ఫ్ అంతే ఇంకేం లేదు. హాబీస్ ఏంటి? హాబీస్ ఏంటంటే ఏం లేదు. నేను బేసికల్లీ ఏదైనా కొత్త ట్రైలర్స్ వస్తే చూడాలనిపిస్తుంది చూస్తా. ఈవెన్ బాలీవుడ్ కానీ హాలీవుడ్ కానీ టాలీవుడ్ కానీ కాలీవుడ్ కానీ సాండల్వుడ్ కానీ ఏదైనా కూడా ప్రతి ఒక్కటి నేను ఫాలో అవుతా. ప్లస్ సాంగ్స్ వింటా నేను ఎక్కువ సాంగ్స్ ఎక్కువ వింటాను నేను అంటే ఒక్కసారి వింటాను మళ్ళీ ఇంకోసారి కంపేర్ చేసుకుంటాను అరే ఈ సాంగ్ ఎందుకు హిట్ అయింది ఈ సాంగ్ ఎందుకు పోయింది అది అని చెప్పేసి ఐఎమ్ వెరీ గుడ్ అట్ జడ్జింగ్ దిస్ మ్యూజిక్ అనమాట. సో మ్యూజిక్ ఎక్కువ వింటాను అండ్ అట్ ది సేమ్ టైమ్ వెబ్ సిరీస్ చూస్తాను అండ్ మిర్రర్లో చూసుకుంటూ యాక్టింగ్ చేస్తా. ఒక్కొక్కసారి ఏంటంటే నా యాక్టింగ్ ఒక్కసారి మిర్రర్లో చూసుకుంటూ చేస్తూ ఉంటా. ఎప్పుడన్నా మొహం కడుక్కొని అది ఆ మార్నింగే లేచి ఇట్లా నేను ఏమంటారు పుక్కిలింతలు అంటారు నాకు తెలియదు దాన్ని ఏమంటారు అది చేసిన కలర్ రెడ్గా అయితే కదా అప్పుడు ఇట్లా ఆ మిర్రర్ ఇట్లా చూసుకొని నరాలు ఇట్లా బిగించి అలా ఒక ఇదిగా చేసుకుంటూ ఉంటా. ఏదేదో విచిత్రమైన కథలు చేస్తూ ఉంటా మిర్రర్లో చూసుకుంటా నాది నేనే ఏదో అట్లా చేసుకుంటూ ఉంటా. అది నా హాబీస్ ఇంకేం లేదు.
ఈ సినిమా నేను చేస్తుంటే బాగుండు అనిపించిన మూవీ? అర్జున్ రెడ్డి, ఫ్రాంక్గా చెప్పాలంటే నేను అది నాకు అలాంటి సినిమా కావాలి. అంటే ఒక లవర్ బాయ్, అట్ ది సేమ్ టైం ఒక రగ్గడ్, ఒక లవ్ ఫెయిల్యూర్ ఉన్నప్పుడు ఒక మొత్తం గడ్డం మించేసి ఒక పిచ్చోళ్ళ, ఒక సైకోలాగా లేదంటే ఒక అరగంట లాగా అలాంటి క్యారెక్టర్స్ అంటే నాకు మస్తు ఇష్టం. సో అఫ్కోర్స్ నాకు అర్జున్ రెడ్డి వస్తే బాగుండు అని చెప్పేసి అనిపించింది నాకు, ఫ్రాంక్గా చెప్పాలంటే. మీ లైఫ్ గోల్ ఏంటి? నా గోల్ వచ్చేసి ఒక సౌత్ ఇండియాలో, అంటే ప్రతి ఒక్క ఈవెన్ తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, ఈ ఫోర్ లాంగ్వేజెస్లో నా పేరు తెలవాలి. నాకు ఇన్స్పిరేషన్ అయితే నాకు విజయ్ దొరకండ. సో ఎందుకంటే అతను ఓన్గా అతను ఎదుగుతూ, అతను ఓన్గా అతని స్టేటస్ కానీ లేకపోతే అతని సక్సెస్ కానీ అతను ఓన్గా క్రియేట్ చేసుకున్నాడు. ఆయన వెనకాల పెద్ద బ్యాక్బోన్. ఇంకో నాకు ఇన్స్పిరేషన్ ఎవరంటే మన సందీప్ రెడ్డి వంగ. సో వాళ్ళు అప్పటికీ ఏం చేయనప్పుడు ఒక్క సినిమాతోని ఇద్దరు ఒక రేంజ్కి వెళ్ళిపోయారు. సో నాకు అలాంటి రేంజ్కి వెళ్ళిపోవాలి అని చెప్పేసి నాకు ఒక గోల్ ఉన్నది. అది ఎప్పటికైనా వస్తాయని చెప్పేసి ఆశిస్తున్నా. చూద్దాం టైం, ఏదైనా టైంకు. నేను ఏంటంటే టైంని నమ్ముతా. టైం వచ్చేదాకా మనం ఎంత గొక్కున్నా, ఎంత గీక్కున్నా, ఎంత ప్రయత్నించినా, ఏం చేసినా కూడా ఒక్కొక్కసారి బిస్కెట్ అవుతుంది. సో ఒక్కొక్కసారి ఆటోమేటిక్గా హిట్ అయిపోతుంది, అది మనం కూడా ఎక్స్పెక్ట్ చేయలేము. సో అలాంటి మూమెంట్ రావచ్చు. సో దానికోసం వెయిటింగ్, దట్స్ మై గోల్, దట్స్ ఇట్. చాలా రోజులు మెయింటెనెన్స్కి కష్టపడ్డారంట? చెప్పాను కదా ఇందాక, అదే నేను మా డాడీది ఇది ఉన్నప్పుడు, రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు, అప్పుడు చాలా కష్టంగా ఉండేది నాకు. ఎందుకంటే బేసికల్లీ నేనేంటంటే ఎందులో కాంప్రమైజ్ అవ్వను. నాకు అది కావాలంటే కావాలి, నాకు డ్రెస్ కావాలంటే అది కార్ కావాలి, నాకు ఈ కార్ కావాలంటే కావాలి, అలాంటి టైప్ ఉండే నేను. ఇప్పుడు ఏంటంటే కొంచెం మారిన, అప్పుడు ఏంటంటే చాలా మొండిగా ఉండేటోండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా డాడీ ఏది పడితే అది కొనిచ్చిండు. హాస్టల్ అయితే హాస్టల్ నుంచి పారిపోయి వస్తే మళ్ళీ నా దగ్గర నుండి చూసుకున్నాను, ఇంట్లో ఖాళీగానే కూర్చోబెట్టిండు. కానీ నన్నైతే ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. అలాగే లావిష్గా, అలాగే కొంచెం ఒక ప్రేమగా పెరిగాను కాబట్టి నా కష్టాలంటే ఏందో తెలియదు. కాబట్టి ఆ టైంలో ఏంటంటే మెయింటెనెన్స్ అంటే ఏ ఇవే, అది కావాలంటే అది కావాలి, ఇది కావాలంటే ఇది కావాలి, అలా ఉండేది. ఇంకా మెయింటెనెన్స్ విషయానికి వస్తే ఇదే, మా డాడీ ఒంట్లో బాగాలేనప్పుడు అప్పుడు కొంచెం చాలా ఇబ్బంది పడినా. బట్ నా ఓకే, ఐఎమ్ గుడ్. ఫైనాన్షియల్గా చేసుకోవాలనుకుంటే నేను రెండు సీరియల్స్ కూడా చేసుకోవచ్చు. రెండు సీరియల్స్ చేసుకొని ఫుల్ ఇంకా జల్సాలు చేసుకుని ఏం చేసుకో. నా మెయిన్ టార్గెట్ మూవీ కాబట్టి నాకు ఇప్పుడు యాజ్ ఆఫ్ నా మెయింటెనెన్స్కి అయితే సరిపోతుంది. మీకు కాబోయే అమ్మాయి ఎలా ఉండాలి? పద్ధతి ఉండాలి. అట్ ది సేమ్ టైం ఏంటంటే నేను కామెడీ చేస్తే తను కూడా రివర్స్ కామెడీ చేయాలి, పంచ్ చేయాలి, నవ్వుతూ ఉండాలి, హ్యాపీగా ఉండాలి, పొద్దున్న లేస్తే నవ్వుతూ ఉండాలి, అండ్ కేర్గా ఉండాలి, నాకు మంచిగా వండి పెట్టాలి, అండ్ తన వర్క్, తన ఏదైనా వర్క్ ప్రొఫెషన్, తన వర్క్ ఏదైతే ఉంటుందో తన వర్క్ని ప్రేమించాలి, అండ్ ఆ వర్క్తో పాటు నాకు కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో తిన్నావా అని చెప్పేసి అడగాలి. సో కేరింగ్ అంతే, నన్ను కేర్ చేస్తే, నన్ను కేరింగ్గా చూసుకుంటే చాలు. అట్ ది సేమ్ టైం నేను సరదాగా ఉన్నప్పుడు తను కూడా సరదాగా ఉంటే ఇంకా హ్యాపీగా ఉంటుంది. నేను సరదాగా ఉండి తను స్ట్రిక్ట్గా ఉందనుకో, బిస్కెట్ అవుతుంది. సో అంతే, ఇంకేం లేదు. మీ లైఫ్లో హ్యాపీయెస్ట్ మూమెంట్? బొచ్చాడు ఉన్నాయి, నేను నవ్వుతేనే హ్యాపీ. నేను డైలీ నేను నవ్వుతూ ఉంటాను కదా సరదా ఎవరితో అన్నా. నేను లొకేషన్లో కూడా డైరెక్టర్ గారితోని సరదాగా ఉండడం, అండ్ లొకేషన్లో ఎవరితో వాళ్ళతో సరదాగా ఉండడం, ఎప్పుడైతే నవ్వుతానో అదే హ్యాపీయెస్ట్ మూమెంట్. ఎక్కువ హ్యాపీయెస్ట్ మూమెంట్ అనేటి ఇక చాలా ఉన్నాయి. ఇక ఈ అవార్డు తీసుకున్నప్పుడు, లేకపోతే మేము టూర్కి వెళ్ళినప్పుడు కానీ, నేను ప్రతి దాంట్లో టూర్కి వెళ్ళినప్పుడు సరదాగా కొన్ని మూమెంట్స్ ఉంటాయి, నవ్వి నవ్వి చేస్తాం. అలాంటివి కానీ నా ఫ్రెండ్స్తోని పార్టీస్కి వెళ్ళినప్పుడు నవ్వడాలు, చాలా ఉన్నాయి హ్యాపీ హ్యాపీ మూమెంట్స్. సో అది, దట్స్ ఇట్. ఫ్యాన్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? నా ఫ్యాన్స్కి ఒకటే చెప్తాను, నేనేంటంటే బేసికల్లీ మీరు ఎలాగో నేను అలాంటి వాడినే. నేనేం, నేను నాట్ బోర్న్ విత్ అ గోల్డెన్ స్పూన్.
సో నేను కష్టపడి మెల్లమెల్ల వస్తూ ఉన్నా. చాలామంది ఏంటంటే సినిమాలు చేయొచ్చు కదా నువ్వు సీరియల్ ఎందుకు చేస్తావు అని చెప్పేసి ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి ఒకటే చెప్తున్నా, నేను ఫైనాన్షియల్ కోసం నేను సినిమా సీరియల్ చేస్తున్నాను. అట్ ది సేమ్ టైం మీ నా సీరియల్ చూసినట్లయితే నేను సినిమాటిక్గానే యాక్టింగ్ చేస్తాను తప్ప సీరియలిటిక్గా నేను చేయను. మీరు సీరియల్ చూడండి, మీకే అర్థమవుద్ది. ప్లస్ రేపటి రోజున నా సినిమా ఏదైనా రిలీజ్ అయితే ఒక టీజర్ కానీ పోస్టర్ కానీ ట్రైలర్ కానీ సాంగ్స్ కానీ ఏదన్నా రిలీజ్ అయితే నా ప్రొడ్యూసర్ నా మీద నమ్మకం పెట్టుకొని, ఒక స్టోరీ మీద నమ్మకం పెట్టుకొని సినిమా ఏదైతే తీస్తాడో దానికి జస్ట్ ఒక్క ట్వీట్ చేయండి చాలు. అంటే ఒక ఫేస్బుక్లో షేర్ చేయండి, వాట్సాప్లో ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, అలా చేయండి చాలు. నేను మా ప్రొడ్యూసర్ హ్యాపీ, నేను హ్యాపీ, నా మా క్రూ మెంబర్స్ హ్యాపీ, ప్రతి ఒక్క టెక్నీషియన్ హ్యాపీగా ఉంటాం. లేకుండా సినిమా తీసినా లేకుండా సీరియల్ తీసినా ఏం తీసినా కూడా. సో అట్లీస్ట్ చూడండి, నచ్చకపోతే వదిలేయండి, నేనే చెప్తున్నా. నచ్చితే మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి. సో దట్స్ ద థింగ్ నేను కోరుకునేది. అండ్ అట్ ది సేమ్ టైం నా మాటలు ఒకవేళ మీకు కొంచెం ఇదిగా అనిపిస్తే క్షమించండి, నేను ఇట్లనే మాట్లాడతాను. బేసిక్గా బయట ఇట్లా మాట్లాడతా, అందరు అనుకుంటారు చాలా సైలెంట్ ఏమో అది అని చెప్పి నేను ఇట్లనే మాట్లాడతా. సో అందరు మాత్రం ఖచ్చితంగా నేను రేపటి ఏం సినిమా తీసినా కూడా దయచేసి షేర్ చేయండి. ఇంకా నాకు ఇన్స్టాగ్రామ్లో తక్కువ ఫాలోవర్స్ ఉన్నారు ఫ్రాంక్గా చెప్పాలంటే. సో దాన్ని ఫాలోవర్స్ పెంచాలంటే మీరు అందరు ఖచ్చితంగా సయ్యద్ సోహెల్ కింద గీత అండర్స్కోడ్ అఫీషియల్ అని చెప్పేసి ఉన్నాడు. ఆ కింద గీత ఎందుకని అంటే అండర్స్కోడ్ అంటారా దాన్ని, అది సో అఫీషియల్ అని ఉంటుంది. సయ్యద్ SYED SOHEL అండర్స్కోడ్ OFFICIAL అఫీషియల్ అని ఉంటుంది. సో దానికి ఇన్స్టాగ్రామ్కి అయితే కొంచెం ఫాలో అవ్వండి, నా ప్రతి ఒక్క ఫోటోలు కానీ అప్డేట్ కానీ ఉంటుంది. సో అంతే, నా ఫేస్బుక్లో కూడా సయ్యద్ సోహెల్ రియాన్ అని ఉంటుంది అండ్ యాక్టర్ మున్నా అని ఉంటుంది. మున్నా అనేది షార్ట్ కట్ నా పేరు, ఎవరికైనా సయ్యద్ సోహెల్ అని పలకరాకపోతే మున్నా అనేది ఒక ఆప్షన్ అంతే. సో అదొక్కటే నేను మా ఫ్యాన్స్ నుంచి కానీ లేకుంటే నా వెల్విషర్స్ నుంచి కోరుకునేది, నా ఫ్రెండ్స్ నుంచి కూడా కోరుకునేది, ఆడియన్స్ నుంచి కూడా కోరుకునేది. సో మీరు ఎలాంటి వాళ్ళో నేను అలాంటి వాడినే. సో మీరు కష్టపడి ఏదో మీ ప్రొఫెషనల్లో మీరు కింద మీద పడి మీకు కష్టాలు ఉండి మీరు ఎలా అయితే మీరు అనుకుంటున్నారో నేను అదే పొజిషన్లో ఉన్నాను. సో కష్టపడుతున్నాను, కింద మీద పడుతున్నాను, ఎంకరేజ్ చేయండి. రేపటిలో నా గురించి ఏమైనా తెలిసినా కూడా దాన్ని అంటే మంచి పాజిటివ్ ఏదైనా తెలిసినా కూడా దాని గురించి షేర్ చేయండి ఫేస్బుక్లో, నా ఫొటోస్ షేర్ చేయండి, నా వీడియోస్ షేర్ చేయండి. ఇంకా నిజం చెప్పాలంటే నేను ఎక్కువ ఫోటోషూట్లు అవి పెట్టుకోలేదు. ఇప్పుడు మీరు ఒకవేళ ఎంకరేజ్ చేస్తే మాత్రం నేను ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తాను. నా డిమాండ్ నాది నేను క్రియేట్ చేసుకోవడం కంటే మీరు క్రియేట్ చేయడం నాకు చాలా ఇంపార్టెంట్. ఎనీహౌ థ్యాంక్ యూ. సినిమా ఆర్ సీరియల్? సినిమా నా టార్గెట్, సీరియల్ నాకు లైఫ్ ఇచ్చింది ఎంతో కొంత. రొమాంటిక్ సీన్ ఆర్ ఎమోషనల్ సీన్? ఎమోషనల్. పాజిటివ్ రోల్ ఆర్ నెగటివ్ రోల్? పాజిటివ్ విత్ నెగటివ్. ఫేవరెట్ ఫుడ్? ఫిష్ ఫ్రై ఇన్ రెయినీ సీజన్. బెస్ట్ హాలిడే స్పాట్? బ్యాంకాక్. మొబైల్ గేమ్స్ ఆర్ ఫిజికల్ గేమ్స్? మొబైల్ గేమ్స్. ఫేవరెట్ సాంగ్? ఇది ఇంకేం కావాలి సాంగ్ ఫ్రమ్ హిందీ, హిందీలో నుంచి కూడా అభీ అభీ తుమ్ ఆయే హో ఆ సాంగ్, రొమాంటిక్ సాంగ్. థ్యాంక్ యూ. హాయ్ గాయ్స్, దిస్ ఇస్ సయ్యద్ సోహెల్ రియాన్ అండ్ ప్లీజ్ డూ వాచ్ దిల్సే ఇంటర్వ్యూస్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు పావ్బాజీ ఛానల్. థ్యాంక్ యూ. బ్లాక్ కలర్ బుల్లెట్ వెహికల్, బ్లాక్ షర్ట్ వేసుకున్నారు ఎవరు అని తెలీదు నిజంగా. మీకు ఎవరన్నా నచ్చితే నాకు వచ్చి చెప్పు, వేరే వాళ్ళ నుంచి నాకు అసలు రావద్దు. అంటే వేరే వాళ్ళ నుంచి ఎలా వస్తుంది అంటే మీ కూతురు ఎవరితో తిరుగుతుంది కదా.